హైదరాబాద్ లో చలాన్ల పేరుతో రవాణా శాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు క్యాబ్ ఆటో వాళ్ళలు. కోవిడ్ టైం లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడినా ఫిట్నెస్ చేయించలేదంటూ ఫైన్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఒక్కో వెహికల్ కు చలాన్ల పేరుతో వేల రూపాయలు వేయడంపై మరోసారి భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బండ్లే తీయకుంటే ఫిట్నెస్ ఎలా కడతామని పైగా డైలీ 50 రూపాయల చొప్పున ఫైన్ వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పొద్దున నుంచి రాత్రి దాకా ఆటో నడిపితేనే డ్రైవర్లకు పూట గడుస్తుంది. కోవిడ్ ఎఫెక్ట్ తో గత 2 ఏళ్లుగా పని లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని నెలలుగా పని దొరుకుతున్నా రవాణా శాఖ ఫిట్నెస్ ఛాలెంజ్ వేస్తుండడంతో రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. క్యాబ్స్, స్కూల్ వ్యాన్స్, లారీల అసోసియేషన్స్, ఇలా రోడ్ ట్రాన్స్పోర్ట్ కు చెందిన అన్ని యూనియన్ల నేతలు, ప్రభుత్వ పెద్దలు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫిట్నెస్ ఛాలెంజ్లు కట్టలేదంటూ రోజుకి 50 రూపాయల చొప్పున ఫైన్లు వేస్తుండడంతో వెహికల్ కు 25,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఛాలెంజ్లు పడ్డాయి. పూట గడవడమే కష్టంగా ఉంటే వేలకు వేలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు ఆటో డ్రైవర్లు. కేవలం ఆయన చెప్తూ ఉంటాడు గొప్పలు, మేము ప్రతి సమాజంలోని ప్రతి వర్గం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు సమానంగా న్యాయం చేస్తామని చెప్తూ చెప్పడం కానీ అమల్లో మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే, మేము ఈ ప్రభుత్వానికి మేము వార్నింగ్ ఇస్తున్నాము, మీరు వెంటనే ఈ పెనాల్టీని తీసేయండి, ఈ వెంటనే తీసేయండి. ఒకవేళ తీసేయకపోతే మేము వచ్చే రాబోయే త్వరలో మేము ఆందోళన కార్యక్రమం చేపడతాము అని చావో రేవో మేము తెలుసుకుంటామని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటి నుంచి ఇక్కడ తిరుగుతుంటాను ఆటో డ్రైవర్ని నేను. ఇప్పుడు లాక్డౌన్ నుంచి వెళ్ళినప్పటి నుంచి ఏం సరిగ్గా బిజినెస్ లేదు. మళ్ళీ నేను ఆటో తోలాలి, ఆటో మీద ఫైనాన్స్ కట్టలేక అధిక ఇబ్బంది ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మేము రోజుకి 50 రూపాయల నుంచి ఫిట్నెస్ పెనాల్టీ వస్తుంది. అయితే నా ఆటోకు 82,000 చిల్లర వచ్చింది, అది కట్టలేక ఆటో ఆపి నేను ఇక్కడక్కడ తిరిగేటట్టు ఉంది. మళ్ళీ కొత్త ఆటో తీసుకోవాలంటే కూడా దాన్ని కూడా పెనాల్టీ పర్మిట్ తీసుకోవాలంటే ఎక్కువ పైసల నుంచి వచ్చి అది తీసుకోలేకపోతున్నా. ఈ ఫిట్నెస్ అయితే మంచిగుంటుండే, కానీ దానికి 82,000 నేను కట్టలేక ఇబ్బంది పడుతున్నాను. ఫిట్నెస్ ఫీజు చెల్లించేందుకు కేంద్రం డేట్ పొడిగించినా వాటితో కలిపి ఫైన్లు వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు. కనికరం లేకుండా ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 లక్షల దాకా ఆటోలున్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 120,000 తిరుగుతున్నాయి. ట్రాలీలు, క్యాబ్స్, స్కూల్ బస్సులు, లారీలు రాష్ట్రంలో మొత్తం 8 లక్షలు ఉంటే అందులో సగం హైదరాబాద్లోనే ఉన్నాయి. ఫిట్నెస్ చేయించలేదంటూ 250కి పైగా క్యాబ్ సీజ్ చేశారు ఆర్టీ అధికారులు. దాంతో వేల సంఖ్యలో ఆటోలను పక్కన పెట్టేశారు డ్రైవర్లు. ఇంకొందరు అంత డబ్బులు లేవని, తప్పదంటే తమ బండ్లను తగలబెడతామంటున్నారు. విషయంలో చాలామంది బీద మనుషులు, అంటే సగటు మనుషులంతా ఎవరైతే క్యాబ్లు నడిపిస్తారో ఆటోలు నడిపిస్తారో వాళ్ళకి బతుకు తెరువే కష్టమైపోయింది. అలాంటి వాళ్ళకి రోజు 50 రూపాయలు జరిమానా వేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఇంకోటి ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి, అదొక భారం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని మీరు డైలీ ఇంత ఫైన్ కట్టాలి అని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది చాలా తప్పు. వెంటనే ఏదైతే మొత్తం ఫీజు ఉందో అది భర్తలు అది తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుడు, ఆటో డ్రైవరు పబ్లిక్ సేవ చేస్తున్నాడు. పబ్లిక్ని రాత్రిం పగలు నీడ ఎండ వాన లేక రాత్రిం పగలు రోడ్డు మీద తిరుగుతున్నాడు. వానికి ఆటో వాళ్ళకి కూడా చూడాలి, టెక్సీ వాళ్ళకి కూడా, క్యాబ్ వాళ్ళకి, లారీ వాళ్ళకి, అందరికి చూడాలి. గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది, గవర్నమెంట్ చూస్తే మాకు న్యాయం అవుతుంది. వేలలతోనే మేము అడగలేము, చేయలేము, గవర్నమెంట్తోనే అడగాలి, గవర్నమెంట్తోనే మేము అడుగుతున్నాము. ఫిట్నెస్, గ్రీన్ ట్యాక్స్ల ఫీజులు కూడా భారీగా పెంచడంతో రవాణా శాఖపై తీవ్రంగా మండిపడుతున్నారు వాహనదారులు. రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్ రేట్లతో బతకలేకపోతున్నామని, లక్షల మందిపై ప్రభావం చూపిస్తున్న ఫిట్నెస్ ఛార్జీలు, ఫైన్లపై వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.